ఈ వీడియోలో మనం ఏపీ ఈసెట్ 2021 ఎగ్జామ్కి అప్లై చేయాలంటే అర్హత ఏంటి, పరీక్ష ప్యాటర్న్ విధానం ఏ విధంగా ఉంటుంది, పరీక్ష ఫీజు ఎంత, పరీక్షకు లాస్ట్ తేదీ ఎప్పుడు, అడ్మిట్ కార్డు ఎప్పుడు డౌన్లోడ్ చేయాలి, మరియు లాస్ట్ డేటు, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ ఈసెట్ 2021 అర్హత: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఏపీ లేదా ఏఈసీటీఈతో పాటు ఏపీ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి డిప్లొమా ఇంజనీరింగ్ టెక్నాలజీ లేదా ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి. మ్యాథమెటిక్స్ ప్రధాన సబ్జెక్టుగా 3 ఏళ్ల బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కోర్సులోనైనా 45% మార్కులు తప్పనిసరి. రిజర్వ్డ్ వర్గాల అభ్యర్థులకు 40% చాలు. ఈ సెట్ వివరాలు: పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో మొత్తం 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంసీక్యూ క్వశ్చన్స్ ఇస్తారు. ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం మార్కులు 200. ఇంజనీరింగ్ అభ్యర్థులకు మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు, ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి ఒక్కో దానిలో 25, సంబంధిత ఇంజనీరింగ్ విభాగం సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కెమికల్ లేదా మెటాలజికల్ లేదా మైనింగ్ లేదా ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా సిరామిక్ టెక్నాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఫార్మసీ అభ్యర్థులకు ఫార్మసూటిక్స్, ఫార్మసూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాకాగ్నసీ, ఫార్మాకాలజీ అంశాల నుంచి ఒక్కో దానిలో 50 ప్రశ్నలు ఇస్తారు. బీఎస్సీ అభ్యర్థులకు మ్యాథమెటిక్స్ నుంచి 100, ఎనలిటికల్ ఎబిలిటీ, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నుంచి ఒక్కో దానిలో 50 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో అర్హత పొందాలి అంటే 25%, 50 మార్కులు రావాలి. ముఖ్య సమాచారం: దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 600 రూపాయలు, బీఎస్సీ అభ్యర్థులకు 550 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 500 రూపాయలు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 12 ఆగస్టు, హాల్ టికెట్ డౌన్లోడింగ్ 9 సెప్టెంబర్, ఏపీ ఈసెట్ 2021 తేదీ 19 సెప్టెంబర్, ప్రిలిమినరీ కీ విడుదల 20 సెప్టెంబర్, ఫలితాలు విడుదల 1 అక్టోబర్, ర్యాంక్ కార్డ్ డౌన్లోడింగ్ 5 అక్టోబర్. ముఖ్యంగా ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి వెబ్సైటు sce.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది డీటెయిల్స్గా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.